మాకు పైన అన్నమయ్య డ్యామ్ ఉంది సార్. అన్నమయ్య డ్యామ్ తెగిపోయినందు వల్ల మనం మాకు 5 లక్షల 60 వేలు వచ్చింది. 5 లక్షల 60 వేలు తీసుకొచ్చి 150 ఏళ్ల పెనాన చరిత్రలు ఇప్పుడు వరదరాల ఇప్పటికి అన్నమయ్య డ్యామ్ లో ప్రశ్న అడుగుతావా ఉపన్యాసం చెప్తావా సార్? ఉపన్యాసం ప్రశ్నే. అన్నమయ్య డ్యామ్ తొందరగా పూజ చేస్తే మాకు సంవత్సరాలకు నీళ్లు పైన తమరు అడిగేది ఏంటి అన్నమయ్య డ్యామ్ తొందరగా పూజ చేయమని? పూర్తి చేయమని. అలాగే అదే సార్, మాకు ఈ పైన కూడా పురుగు కట్ట పెంచాలి సార్. సంఘం ఊరి దగ్గర కూడా పురుగు కట్టలేదు పోయింది. ఇప్పుడు స్వామి నువ్వు ప్రశ్నలు అడుగుతున్నావా, ఏమైనా మెమోరాండం ఇస్తున్నావా సార్? మీరు అట్టేననుకోండి సార్, ఇవి మెమోరాండం ఉంటే ఇవి పరిశీలిస్తాం ఇక్కడ నుంచి చర్చించండి సార్. అలాగే నువ్వు అది ఉంటే నాకు డీటెయిల్గా ఇవ్వు నేను మాట. ఓకే, నువ్వు ఏదైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే యాజ్ ఈనాడు రిపోర్టర్గా నువ్వేమన్నా ఇప్పుడు చెప్పిన వాటిలో ప్రశ్నలు అడగదలుచుకుంటే అడగండి. ఏమైనా కొత్త పనులు చేయాలి, ఏమైనా మార్గదర్శకాలు కావాలి, మీ సలహాలు కావాలంటే మీ పత్రికలో ఇన్నబ్బా మీ పత్రికలో రాయండి. మీ పత్రికలో రాసుకోవడానికి వీలు లేకపోతే మంత్రిగా మీకు అంత ఉత్సాహం ఉంటే తీసుకొచ్చి నాకు ఇవ్వండి, వాటిని పరిశీలిస్తాం. ఏదైనా న్యాయబద్ధంగా ఉన్నది, చక్కగా ఉన్నది, చేయదగింది అన్నీ చేస్తాం. అర్థమైందా? మీరు ఈనాడు విలేకరిగా ఏయో అడుగుతా ఉంటే మేమేం చెప్తాం? అడగలా, మీరు చెప్తున్నారు ఏదో అది తప్పొద్దు అంటున్నా. పైన అన్నమయ్య డ్యామ్ ఉంది సార్. అన్నమయ్య డ్యామ్ తెగిపోయినందు వల్ల మనం మాకు 5 లక్షల 60 వేలు వచ్చింది. 5 లక్షల 60 వేలు తీసుకొచ్చి 150 ఏళ్ల పెనాన చరిత్రలు ఇప్పుడు వరదరాల ఇప్పటికి అన్నమయ్య డ్యామ్ లో ప్రశ్న అడుగుతావా ఉపన్యాసం చెప్తావా? కాదు సార్, ఉపన్యాసం ప్రశ్నే. అన్నమయ్య డ్యామ్ తొందరగా పూజ చేస్తే మాకు సంవత్సరాలకు నీళ్లు పైన తమరు అడిగేది ఏంటి అన్నమయ్య డ్యామ్ తొందరగా పూజ చేయమని? పూర్తి చేయమని. అలాగే అదే సార్, మాకు ఈ పైన కూడా పురుగు కట్ట పెంచాలి సార్. సంఘం ఊరి దగ్గర కూడా పురుగు కట్టలేదు పోయింది. ఇప్పుడు స్వామి నువ్వు ప్రశ్నలు అడుగుతున్నావా, ఏమైనా మెమోరాండం ఇస్తున్నావా సార్? మీరు అట్టేననుకోండి సార్, ఇవి మెమోరాండం ఉంటే ఇవి పరిశీలిస్తాం ఇక్కడ నుంచి చర్చించండి సార్. అలాగే నువ్వు అది ఉంటే నాకు డీటెయిల్గా ఇవ్వు నేను మాట. ఓకే, నువ్వు ఏదైనా ప్రశ్నలు అడగదలుచుకుంటే యాజ్ ఈనాడు రిపోర్టర్గా నువ్వేమన్నా ఇప్పుడు చెప్పిన వాటిలో ప్రశ్నలు అడగదలుచుకుంటే అడగండి. ఏమైనా కొత్త పనులు చేయాలి, ఏమైనా మార్గదర్శకాలు కావాలి, మీ సలహాలు కావాలంటే మీ పత్రికలో ఇన్నబ్బా మీ పత్రికలో రాయండి. మీ పత్రికలో రాసుకోవడానికి వీలు లేకపోతే మంత్రిగా మీకు అంత ఉత్సాహం ఉంటే తీసుకొచ్చి నాకు ఇవ్వండి, వాటిని పరిశీలిస్తాం. ఏదైనా న్యాయబద్ధంగా ఉన్నది, చక్కగా ఉన్నది, చేయదగింది అన్నీ చేస్తాం. అర్థమైందా? మీరు ఈనాడు విలేకరిగా ఏయో అడుగుతా ఉంటే మేమేం చెప్తాం? అడగలా, మీరు చెప్తున్నారు ఏదో అది తప్పొద్దు అంటున్నారు.